హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఎంతమంది హోమ్ టూర్స్ చేసాం, బట్ కొంతమంది హోమ్ టూర్స్ చేసేటప్పుడు కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అన్నమాట. సో అలానే ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక యంగ్ అండ్ చార్మింగ్ హీరో అని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇంటికి వచ్చాను అన్నమాట. సో రాగానే కనపడుతుంది కదా, ఇలా కనపడ్డాయంటే మంచి మంచి కార్స్, పెద్ద హీరో అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, సో నాగశౌర్య వాళ్ళ ఇంటికి వచ్చాం ప్రజెంట్ మనం. సో నాగశౌర్య అంటే మన అందరికీ టక్కని గుర్తొచ్చే సినిమా చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే ఓ బేబీ. అంటే ఎలాంటి సినిమాలు కథలు ఎంచుకోవడంలో నాగశౌర్య దిట్ట అని చెప్పుకోవచ్చు. ఈరోజు వాళ్ళ మదర్ స్పెషల్ ఉగాది ఎపిసోడ్ ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఉషా గారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. పైకి రాగానే నాకు ఒక ఎవర్ గ్రీన్ గార్జియస్ బ్యూటీ, స్టన్నింగ్ బ్యూటీ మా ఉషామ్మ కనిపించారు. ఉషామ్మ అంటే ఎవరో కాదు, నాగశౌర్య వాళ్ళ గారి మదర్. సో ఒకసారి అక్కడ కెమెరా టర్న్ చేసుకో బాబు. ఎస్, బిఫోర్ మీరు ఇక్కడికి రాగానే మిమ్మల్ని చూడటం కన్నా కూడా నేను ఆ పిక్స్ చూశాను, మీరెంత అందంగా కనిపించారు. ఒకసారి శౌర్యని చూసినట్టుంది, అక్కడ చాలా మంచి ఇమేజెస్ కనపడ్డాయి నాకు. దాంట్లో ఉంది శౌర్యనా, ఇది శౌర్య కాదు, కాదా ఇది శౌర్య కాదు, కాదా మిగిలింది? అలాగే కాదు కదా, మీరు కాన్ఫిడెంట్ గా చెప్పండి ఎవరు శౌర్య అనేది. మిగిలింది అది ఒక్కటే. ఆహా, అలా మీరు చెప్పండి ఎవరు శౌర్య అనేది మీరు చెప్పాలి. అక్కడ శౌర్య. ఎస్, అవునా? మిగతా ఎవరు చెప్పండి? మిగతాది శౌర్య వాళ్ళ బ్రదర్, పేరు నాకు ఐడియా లేదు. గౌతమ్. గౌతమ్, గౌతమ్ ఇక్కడ గౌతమ్. అండ్ అగైన్ దిస్ వన్, ఇది మళ్ళీ శౌర్య. ఐ థింక్ చిన్నప్పుడు ఇది, ఇప్పుడు ప్రెజెంట్ శౌర్య వాళ్ళ ఫాదర్ ఇది. ప్రెజెంట్ కాదు, మ్యారేజ్ అప్పుడు. ఈ బ్యూటీ ఎవరు? ఏమో తెలియదు, చెప్పండి. ఇంత అందంగా ఉన్నారండి. అయ్యో, అదేం లేదు. సో మా ఉషమ్మ అన్నమాట. సో పైన బయట గార్డెనింగ్ కుమ్మేశారు అసలుకి. ఎలా దీనికి? ఓపెన్ చేస్తా. సూపర్, వావ్, చాలా బాగుంది. శౌర్యకి ఇష్టమైన ప్లేస్? చాలా చాలా, మా అందరికి చాలా ఇష్టమైన ప్లేస్. హ్యాపెనింగ్, మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. ఓకే, ఇదంతా ఎవరు, మీరేనా సెలక్షన్ అంతా? అదే టోటల్. అన్నీ బాగున్నాయి, ఇవెందుకు తీసుకున్నారు మధ్యలో? ఇది సార్కి కొంచెం అలాంటిది ఇష్టం, అందుకనే శౌర్య ఫాదర్ హస్బెండ్కి. సూపర్. సో ఆయన ఇష్టం ప్రకారం కొంచెం ఉన్నారు. కుళ్ళు వచ్చేస్తుంది మాకు, ఇలాంటి ఇల్లు కొనియాలనిపిస్తుంది అర్జెంటుగా. ఇల్లు అనుకోండి. సూపర్. ఐ థింక్ దిస్ ఇస్ ఫస్ట్ ఫ్లోర్. అండ్ మూవీకి సంబంధించిన అవార్డ్స్ అంతా ఎక్కడ ఉన్నాయమ్మా? అస్సలు శౌర్యకి అస్సలు అలా ఇష్టం ఉండదు, శౌర్య ఫోటోలు కూడా ఇష్టం ఉండదు. ఓకే, అందుకనే ఏ ఫోటోలు ఉండవు చూడండి. ఓకే, శౌర్యకి అమ్మా ఏంటమ్మా నా ఇంట్లో నా ఫోటోలు ఏంటి, ఈ అవార్డు నాకు అలా ఇష్టం ఉండదు అంటాడు. ఆఫీస్ లో పెట్టుకుంటారు? అసలు ఎక్కడ పెట్టడం. అవునా? సూపర్. అది పూజ రూమ్. చాలా అందంగా ఉంది ఇల్లు. అసలు మీకు ఇష్టమా ఇలా ఇల్లు చాలా క్లీన్ గా నీట్ గా ఉంచుకోవటం? ఇష్టమా అంటే చెయ్యాలి కదా, ఇష్టమే. అలా ఉండటమే. మీరే చేస్తారా? అంటే సర్వెంట్స్ ఉంటారు, నేను చేయలేను. ఓకే, లోపలికి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్. అవునా? అదే అంటారు. అవునా? అందరూ అదే ఫీల్ అవుతారు, చాలా పాజిటివ్ గా ఉంది. ఓ సూపర్. పైన ఏం పెట్టారు మరి? పైన చూడండి, బారా లేదు, యాక్చువల్గా పెట్టలేదు అలా ఏమీ. యాక్చువల్గా హోమ్ థియేటర్ ప్రస్తుతం గొడవని కింద చేసాం, కాస్ట్యూమ్స్ అవన్నీ అని. ఓకే, వావ్, దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఇక్కడంతా ఓ అటంతా ఏం చూపించు, అటు చూపించు. సో ఇది ఏదైనా గెస్ట్ వచ్చినప్పుడు అంతే సరదాగా కూర్చోడానికి. చాలా బాగుంది. అందరికి ఫస్ట్ ఫ్లోర్ నచ్చితే, అందరికి వచ్చిన వాళ్ళకి కూడా అదే నచ్చింది, ఇంట్లో ఉన్న వాళ్ళకి అది. ఓకే, సో రేపు ఫెస్టివల్, ఇంట్లో ఏం అరేంజ్మెంట్స్ చేస్తున్నారు బాగా? ఏముంది, అంతా మామూలు పూజలు. ఓకే, పూజలు ఎక్కువ చేస్తారా మీరు? పూజలు చేస్తారు. బాగా బాగా చేస్తారు. అయితే మీ దేవుడిగా చూడాల్సిందే.
సో బేసికల్గా మేము ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఆ ఇల్లుని మేము సొంతం చేసేసుకుంటాం, కాసేపు కబ్జా చేసేసుకుంటాం అన్నమాట. అది మీ టాలెంట్ టాలెంట్ కాదు, టాలెంట్ కాదు. అసలు నేను ఇంటర్వ్యూ అంటే కనుక నా వెనకాల పడి మామూలుగా కూడా నాకు గెస్ట్ ఇంటికి వెళ్ళామంటే గెస్ట్ ఇల్లుని కాసేపు ఓన్ చేసుకోవాలి, గెస్ట్ని ఓన్ చేసుకోవాలి, అప్పుడే నాకు ఆ సాటిస్ఫాక్షన్. లేకపోతే అబ్బా కొంచెం కొంచెం చేసేలామే, ఎక్కడో మిస్ అయ్యామన్న ఫీలింగ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇప్పుడు వరకు ఎవరైతే శౌర్య ఇల్లు చూసుండ్రో, ఐ థింక్ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం హిస్టరీలో కూడా, ఇంకా నెక్స్ట్ టైం కూడా రిపీట్ అవ్వదు, ఇది రిపీట్ చేయలేదు అనమాట ఉషా గారు. సో చూద్దాం ఇంకా కిందకెళ్ళి చాలా విశేషాలు ఈ ఫెస్టివల్కి. అండ్ కొత్త సినిమాలు చాలా రిలీజ్ ఉన్నాయి శౌర్య అయ్యి. అండ్ 2022లో ఆల్మోస్ట్ 4 ఫిలిమ్స్ చేస్తున్నారనమాట. అండ్ చూడాలి శౌర్య 2022లో ఎన్ని హిట్స్ ఇస్తారో మా అందరికీ. అండ్ ఆల్రెడీ మదర్ కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి, సో ఏం జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళ యూనిట్లో అండ్ వాళ్ళ ప్రొడక్షన్లో. ఇది కిచెన్, కిచెన్ చాలా బాగుంది. వంట చేస్తారా అమ్మ ఇప్పుడు మాకోసం? ఏం చేశారు? నేనే చేస్తా వంట. అవునా? అసలు నేనే ఫుల్ నేనే వంట చేస్తా. ఏమి ఇష్టం శౌర్యకి బాగా? నిమ్మకాయ పులిహోర, అదే మీకు పెట్టబోతున్నా. తినేసి వెళ్ళిపోయాడా? అదే మీకు పెట్టబోతున్నా. ఇప్పుడు 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 ఎక్కడది అమ్మ పెడుతున్నారు నాకు? సుబ్బయ్య హోటల్లో తెప్పించలేదు కదా. అసలు అక్కడే మాకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కడ తెప్పించిననే. జస్ట్ జోక్. యస్, నిమ్మకాయ పులిహోర చూడండి. నా సైజును చూసినా కానీ కొంచెం తీసుకురాలేదు. నిమ్మకాయ పులిహోర చూడు ఎంత పట్టుకొచ్చారు అమ్మ. సో ఇది మీరు కష్టపడి చేశారు కదా. ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు? ఇష్టపడి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడారు దీంట్లో? అంటే టెస్ట్ చేస్తున్నారా? టెస్ట్ చేస్తున్నారా? సో నిమ్మకాయ, రైస్, లెమన్, పోపు, పచ్చిమిర్చి. బా చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. ఓకే థ్యాంక్ యూ. నాకు సుబ్బయ్య హోటల్లో తిన్నంత ఫీలింగ్ ఉంది, అక్కడ అయితే కాదు కదా. మీరే చూసుకోండి, టెస్ట్ చేయండి. లేదు మాకు చాలా బాగుంది. అదిగో పక్కన దగ్గర కనపడుతుంది కదా. సో శౌర్యకి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ పులిహోర. సో నిజంగా అమ్మ చాలా బాగా చేశారు, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు తిన్నారా? ఇంకా తినలేదు. అవునా? ఇంకా తినలేదు. ఓకే, చాలా టేస్టీగా ఉంది అనమాట. ఇండస్ట్రీకి ఎంత కష్టపడి వచ్చాడో శౌర్య అందరికీ తెలుసు. అండ్ అంచెలంచెలుగా ఎదుక్కుంటూ తనకంటూ ఒక ప్లేస్ క్రియేట్ చేసుకొని ఈరోజు స్టార్డమ్ హీరోకి వెళ్ళాడు అంటే బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కష్టం లేని ఇండస్ట్రీలో ఎప్పుడూ ప్లేస్ ఉండదు. ఎందుకంటే ఎంట్రీ అనేది చాలా కష్టం అందరికి కూడా. ఆ ఎంట్రీ కూడా చాలా ఈజీగా అయిపోయింది శౌర్య ఆ టైంలో. బట్ దాన్ని ఎక్కడా కూడా మిస్బిహేవ్ చేసుకోకుండా తను తీసుకునే ప్రతి సినిమా కథలో కూడా వాళ్ళ మదర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. తను కూడా సజెషన్స్ ఇస్తారని బయట ఎక్కువ టాక్ ఉంది. అది కాదు, అసలు సమస్య లేదు, అంతా శౌర్యనే. మాకు అసలు ఏమీ తెలియదు. ఇప్పుడు వరుడు కావాలి ఉంది మాకు తెలియదు, లక్ష్య ఉంది మాకు తెలియదు. మా సినిమా వరకే మాకు తెలుసుది, కానీ తన సినిమా స్టోరీస్ తన ఇష్టం. సో మీ ఓడికి వరుడు కావాలని పెట్టారు, కానీ మీకు ఇప్పుడు వధువు కావాలని పెట్టుకోవాలి స్టోరీ ఇంకోటి. సో ఇంకా చాలా విశేషాలు తెలుసుకోవచ్చు ఈ ఫ్యామిలీ గురించి. అండ్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఉషామ్మ కరెక్ట్ పర్సన్ అనమాట. డెఫినెట్గా ఈ పండగకి పిండేస్తాం, ఈ నిమ్మకాయ రసం లాగా పిండేస్తాం మొత్తాన్ని. చాలా విశేషాలు షేర్ చేసుకుందాం.